బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం దీక్షా యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా లాగిన్ అయ్యే విధానంలో మూడు విధానాలు ఉండండి ఒకటి అపెక్స్ రెండోది అపెక్స్ ఫర్గాట్ మూడోది న్యూ యూజర్ ఎప్పుడూ కూడా ఫస్ట్ టైం అవుతున్నాము లాగిన్ ఏ విధంగా చేసుకోవాలనే మూడు విధానాల గురించి తెలుసుకుందాం కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబా అకాడమీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ లైక్ ఇట్ అండ్ ఇక్కడ చూడండి మొట్టమొదటిగా మనం దీక్షా యాప్ కోసం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ ఫర్ యాప్స్ అండ్ గేమ్స్ కనిపిస్తుంది ఇక్కడ దీక్ష డిఐకేఎస్హెచ్ఏ దీక్ష డాట్ జిఓవి డాట్ ఇన్ అని నొక్కచ్చు ఒకవేళ మనం పోర్టల్లోకి వెళ్తే గూగుల్ ద్వారా లేదంటే ప్లే స్టోర్లో దీక్ష నొక్కండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీకు దీక్ష ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసేటప్పుడు కొద్దిగా సమయం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత నెట్వర్క్ ఇష్యూని బట్టి త్వరగా కూడా కావచ్చు ఆ తర్వాత ఈ విధంగా ఇన్స్టాలింగ్ అని వస్తుంది ఆ తర్వాత ఓపెన్ చేయండి చూడండి ఓపెన్ అనిపిస్తుంది ఓపెన్ చేసే విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది యాప్ ఇక్కడ మనకి లాంగ్వేజ్ అంటే ఈ యాప్కి సంబంధించి ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి యాప్ ఏ లాంగ్వేజ్లో కనపడాలి అనేది అనుకుంటే ఇంగ్లీషా తెలుగు ఏదైనా మన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను కంటిన్యూ బటన్ కింది భాగంలో ఉంటుంది నొక్కండి కొట్టిన తర్వాత ఈ విధంగా వెల్కమ్ టు దీక్ష యు ఆర్ ఏ టీచర్ స్టూడెంట్ అదర్ అని వస్తుంది ఇక్కడ టీచర్ని సెలెక్ట్ చేసుకోండి టీచర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింది భాగంలో ఇక్కడ క్యూఆర్ స్కోన్ క్యూఆర్ కోడ్కి సంబంధించి స్కానింగ్ అడుగుతుంది ఇది వద్దండి ఇప్పుడే కింది భాగంలో సెలెక్ట్ బోర్డ్ అనేది కనిపిస్తుంది సెలెక్ట్ బోర్డ్ అనే దాన్ని నొక్కితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి అక్కడ సబ్మిట్ బటన్ కింది భాగంలో ఉంటుంది నొక్కండి ఆ తర్వాత మీడియం సెలెక్ట్ చేయండి ఇంగ్లీషా తెలుగు హిందీ ఉర్దూ ఆ మీడియం సెలెక్ట్ చేసి సబ్మిట్ నొక్కండి ఆ తర్వాత కింది భాగంలో క్లాసెస్ ఉంటాయి ఎస్జిటి అయితే అయితే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఐదు తరగతులు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఒకటి నుంచి పది వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హై స్కూల్ వారు అయితే ఒకటి ఆరు నుంచి పది వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది కింది భాగంలో కంటిన్యూ కనిపిస్తుంది మూడు సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ని నొక్కండి కంటిన్యూ బటన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చూడండి యువర్ లొకేషన్ అని కనిపిస్తుంది తెలంగాణ వాళ్ళు కూడా దీనిలోకి డౌన్లో కావచ్చు కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలంటే మనం అక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేయండి ఆ తర్వాత డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి అనంతపూర్ సబ్ సబ్మిట్ చేయండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సబ్మిట్ బటన్ నొక్కాను ఈ విధంగా మళ్ళీ టెక్స్ట్ బుక్ క్యూఆర్ కోడ్ కావాలని చెప్పి అడుగుతుంది ఇక్కడ పైభాగంలో ఇంటి ఉంటుంది దాన్ని నొక్కేయండి ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు మనం ఏం చేసాము యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం కింది భాగంలో గమనిస్తే లైబ్రరీ కోర్సెస్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్స్ ప్రొఫైల్ కనిపిస్తుంది ఇప్పుడు మనం లాగిన్ అయితేనే మనం ఏదైనా కోర్సెస్ గవర్నమెంట్ మనకి దీని ద్వారా చెప్పినప్పుడు మనం ఆ కోర్సుని చేయగలుగుతాం కాబట్టి లాగిన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ప్రొఫైల్ బటన్ కింది భాగంలో రైట్ సైడ్ ఉంటుంది దాన్ని ప్రొఫైల్ని నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా యూజర్ గెస్ట్ చేంజ్ రోలు ఈ విధంగా కనిపిస్తుంది కింది భాగంలో లాగిన్ అనేది కనిపిస్తుంది ఈ లాగిన్ బటన్ని నొక్కితే కొద్దిగా సమయం తీసుకుంటుందండి తీసుకున్న తర్వాత ఈ విధంగా మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం ముఖ్యంగా లాగిన్ క్రెడెన్షియల్స్లో మూడు విధానాలు చెప్పుకుందాం అపెక్స్ ఒకటి ఆ తర్వాత అపెక్స్ ఫర్గాట్ ఒకటి ఆ తర్వాత న్యూ యూజర్ న్యూ యూజర్ అంటే నేను ఇంతవరకు వాడనే లేదు అపెక్స్ లేదు దీక్ష లేదు ఏమీ లేదు నేనేం చేయాలి అనే వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అపెక్స్ వాళ్ళు వారి యొక్క మొబైల్ నెంబర్ని కింది భాగంలో పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కిన వెంటనే ఏమవుతారంటే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు ఒకవేళ వాళ్ళు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి సరిగ్గా ఇన్వాలిడ్ మెయిల్ అడ్రస్ లేదా మొబైల్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ ప్లీజ్ ట్రై అగైన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అని అడిగింది అనుకోండి అప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు కింది భాగంలో అంటే లాగిన్కి భాగంలో ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంది దాన్ని నొక్కితే ఒకవేళ ఒక్కొక్కసారి ఈ విధంగా దీక్ష థీమ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటుంది నో థ్యాంక్స్ నొక్కండి థీమ్స్ మారుతూ ఉండే విధంగా కనపడాలంటే ఇక్కడ మనము ఫర్గాట్ పాస్వర్డ్ ఇది చూడండి రెండో వ్యక్తులు ఎవరు అపెక్స్ ఫర్గాట్ పాస్వర్డ్ వాళ్ళు అంటే అపెక్స్ నాకు లాగిన్స్ మర్చిపోయాను అనే వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ని వాళ్ళ యొక్క నేమ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు సింపుల్ ఒకవేళ మనం ఈ మొబైల్ నెంబర్ని నేమ్ని సరిగ్గా ఎంటర్ చేయకపోతే మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ దీక్షా ద ఎంట్రీ డస్ నాట్ మ్యాచ్ ద నేమ్ రిజిస్టర్డ్ విత్ దీక్షా అని ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ బటన్ నొక్కితే ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఆ విధంగా చేసుకోవచ్చు అంటే మనం ఫర్గాట్ పాస్వర్డ్ నొక్కినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు రికవర్ అకౌంట్ కోసం కరెక్ట్ మొబైల్ నెంబర్ దీక్షాకేది ఇచ్చింటాం మాది నేమ్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు చూడండి గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనిపిస్తుంది మా మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంది నేమ్ సెట్ కాలేదు ఆ విధంగా కాకపోతే అది రాదు ఇప్పుడు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్నిసార్లు ఏది దీక్ష మర్చిపోయినానో వద్దు వదిలేస్తున్నాను అనుకుంటే న్యూ యూజర్ థర్డ్ ఆప్షన్ అనేటువంటి న్యూ యూజర్ న్యూ యూజర్ రూపంలో అందరూ కూడా ఒకేసారి కొత్తగా ముందు అయిన వాళ్ళు ఇప్పుడు కాబోయే వాళ్ళు కూడా కావచ్చు దీనికి లాగిన్కి కింది భాగంలో రిజిస్టర్ హియర్ అని ఉంది ఈ రిజిస్టర్ హియర్ అనేటువంటి బటన్ నొక్కిన వెంటనే ఏ విధంగా రిజిస్టర్ అని దీక్ష కనిపిస్తుంది ఇక్కడ యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది ఆ తర్వాత నేమ్ కింది భాగంలో మొబైల్ ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది మొబైల్ ద్వారా ఎంటర్ కావండి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి గతంలో ఇచ్చింది కావచ్చు ఇప్పుడు ఇవ్వబోయేది కావచ్చు ఆ తర్వాత పాస్వర్డ్ని మీరే క్రియేట్ చేసుకోండి ఇది ఎయిట్ క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఆ తర్వాత ఒక లోయర్ కేస్ లెటర్ అప్పర్ కేస్ లెటర్ ఈ విధంగా క్యారెక్టర్ వితౌట్ ఎనీ స్పేసెస్ ఉండే విధంగా చూడండి కింద అక్కడే రూల్స్ ఇచ్చింటారు మీరు ఏదైతే పాస్వర్డ్ మీరు తయారు చేసుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని కింది భాగంలో కన్ఫామ్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి కింద ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ని టిక్ మార్క్ చేసి రిజిస్టర్ అనేది నొక్కండి నొక్కిన వెంటనే మీకు ఒక ఓటీపీ ఇప్పుడు మీరు ఏదైతే ఎంటర్ చేశారు ఆ ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడం ద్వారా మీరు దీక్ష లేకే చూడండి లాగిన్ అయ్యేదానికి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ లాగిన్ ఇన్ లాగిన్ టు కంటిన్యూ అని వస్తుంది అంటే వెరిఫికేషన్ ఇంతవరకు మనం రిజిస్టర్ చేసుకున్నాము ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు ఇప్పుడే మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ విధంగా లాగిన్ అనేది అయితే మీకు ఇట్లా కనిపిస్తుందండి వీఆర్ గెట్టింగ్ థింగ్స్ రెడీ ప్లీజ్ వైట్ అని కనిపిస్తుంది ఆ విధంగా కొద్దిసేపు తర్వాత ఈ విధంగా మళ్ళీ అడుగుతుందండి ప్రో ఎడిట్ ప్రొఫైల్కి సంబంధించి బోర్డు ఏది మీడియం ఏది క్లాస్ ఏదే అని ఇక్కడ మనం బోర్డు స్టేట్ బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాం మీడియం ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాం క్లాసెస్ మనకి ఏది క్లాసెస్ కావాలో ఆ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కింది భాగంలో సేవ్ అనేది కనిపిస్తుంది ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ నొక్కితే ఆ తర్వాత ఈ యువర్ లొకేషన్ అని ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సబ్మిట్ బటన్ నొక్కండి నొక్కిన తర్వాత సీ మోర్ బుక్స్ అండ్ కాంటెంట్ ఈ విధంగా మనం దీనిలోకి ఏమి ఇప్పుడు లాగిన్ అయిపోయిన విధంగా ఈ విధంగా లాగిన్ అయిపోయామండి ఇప్పుడు మనం కావాల్సినటువంటివి అన్ని విషయాలు దీనిలో చూసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి వెబినార్స్లో చూపిస్తున్నారండి ఏ విధంగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఏ విధంగా మనం ఈ యొక్క దీక్షా యాప్ని యూజ్ చేసుకోవచ్చు దాని విషయాలు కూడా చెప్తున్నారు కాంటెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు పూర్తి విషయాలన్నీ చెప్తున్నారండి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిన తర్వాత ముఖ్యంగా ఎగ్జిట్ ద యాప్ అనే అంటే లాగౌట్ కాండి లాగౌట్ అయిన తర్వాత ఒకవేళ లా ఎస్ అనే బటన్ అంటే మనం బయటికి వచ్చేసామంటే లాగౌట్ కావచ్చు లేదా వద్దు ఇది ఇదే విధంగా నాకు లాగిన్స్ ఎప్పుడు కూడా లాగౌటే కాని అనుకుంటే ఎప్పుడు ఒక్కసారి లాగిన్ అయినారంటే మొబైల్లో ఎప్పుడు అదే మీరు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది లాగౌట్ అయితేనే మళ్ళీ లాగౌన్ లాగిన్ కావాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్